वेलकम टू शॉर्ट बुलेटिन। సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఆర్టీసీ సమ్మెలో భాగంగా వామపక్షాలు బైక్ ర్యాలీ నిర్వహించాయి. ఇక ఈ ర్యాలీకి విద్యార్థి సంఘాల నాయకులు ఆర్టీసీ కార్మికులు కూడా మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తా ఉంటే కేసీఆర్ పడుకొని నిద్రలో ఉన్నాడా, మరి ఏ విధంగా ఉన్నాడో అర్థం ప్రజలకు అర్థం కాకుండా పోతుంది. కార్మికులు 6 గంటలకు కష్టపడి బస్సు నడిపిస్తున్నారు, వాళ్ళ జీవనం వాళ్ళ ప్రాణాలు ప్రాణంగా పెట్టి కూడా బస్సు నడిపిస్తుంటే వాళ్ళకు తగు జీతం లేకుండా వాళ్ళు న్యాయమైన కోరికలాడుతున్నారు. న్యాయస్థానంలో కూడా న్యాయమూర్తి గారు ఏమన్నారంటే ఈ రోజు 11 గంటలకల్లా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపండి, వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చండి అని చెప్పేసి కూడా కోర్టు చెప్తా ఉంటే కూడా నిద్రలో ఉండి నిద్ర మత్తులో ఉండి మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాడు. ఏమని వామపక్షాలు కానీ ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ అరెస్ట్ చేయండి, ముందస్తుగా ఎలాంటి గొడవలు జరగకుండా చూడండి అని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నారు. ఇలాంటి చర్యలు దుశ్చర్యమని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున కేసీఆర్ కు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం మత్తునిద్రలో ఉండి మరి ముఖ్యమంత్రి మరి ఫామ్ హౌస్ లో తాగి పడుకుంటూ మరి రాష్ట్రంలో ప్రజలు ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా కూడా మరి వారి సమస్యలను పరిష్కరించకపోవడం చాలా సిగ్గుచేటు. మరి ఇప్పటికైనా మరి గత ప్రభుత్వం తెలంగాణ రాకముందు నువ్వు ఏ విధంగానైతే పోరాటం చేసినావో మరి కార్మికుల పక్షాన మరి మేము పార్టీసీని విలీనం చేస్తామని చెప్పి చెప్పి ఈ రోజు నువ్వు గద్దెలెక్కిన తర్వాత మరి విస్మరించడం చాలా అన్యాయం అని చెప్పి సందర్భంగా మేము చేస్తా ఉన్నాం. మరి కోర్టులు ఒక పక్క మొట్టికాయలు వేసినా కూడా మరి ప్రజా సంఘాలు అన్ని ఐక్యమై ఉద్యమాలు చేసినా కూడా నువ్వు మరి నిమ్మకు నిరంతరం వివరిస్తూ మరి ముద్రించడం పాటించడం కూడా మరి చాలా దుర్మార్గం విషయం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి మరి ఈ సమస్యల ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కార్మికులు గత 15 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలో దిగితే ఈ ప్రభుత్వం సమ్మెను పరిష్కరించకుండా ఈ రోజు ప్రైవేటు డ్రైవర్లతోటి ప్రైవేటు కండక్టర్లతోటి ప్రజల జీవితాలతోటి ప్రభుత్వం చెలగాటమాడుతా ఉంది. ఈ రోజు పక్క హైకోర్టు మొట్టికాయ వేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ప్రధానంగా ఉన్నటువంటి మంత్రివర్గం అందరు కూడా ఈ రోజు తాగి ఫామ్ హౌస్ లో పడుకున్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు గత 15 రోజులుగా సమ్మె చేస్తా ఉన్నా, హైకోర్టు జోక్యం చేసుకుని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి కనీసం చలనం లేకపోవడము సిగ్గుచేటు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం పెద్ద ఎత్తున ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, మొద్దు నిద్రలో ఉందా అని చెప్పి ఈ రోజు ప్రశ్నించే స్థాయికి ప్రజలే వస్తా ఉన్నారు. దానికి నిదర్శనం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు ప్రజలు స్వచ్ఛందంగా పనిచేసి పందులో పాల్గొంటా ఉన్నారు. దీంతో కేసీఆర్ కనువిప్పు చేసుకుని ఈ సమస్యను పరిష్కరించకపోతే దేశంలో ప్రపంచంలో నీలాంటి నియంతల కింద మంది కాలగర్భంలో కలిసిపోయినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి దేశంలో ఉన్న ప్రభుత్వమైనా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వమైనా ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము రైల్వే రంగాన్ని ప్రైవేటీకరిస్తుంది, దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీని అంటే రెండు రవాణా రంగాలను దెబ్బతీసే కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి, ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి ప్రైవేటీకరణ విధానాలను ఆపాలని చెప్పి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీగా వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తా ఉన్నాం. ప్రతిభ ఉన్నాయి, ఇప్పటికైనా కన్ను తెరవకపోతే రాబో రోజుల్లో జరిగే పరిణామాలకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఇక గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెలో భాగంగా సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో వ్యాపారస్తులు వామపక్షాలు వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. ఇక దీనికి బీజేపీ మండల నేతలు, సిపిఎం నేతలు జెడ్పీటీసీ కొండలరెడ్డి, చెర్లపల్లి ఎంపీటీసీ, వల్లంపట్ల బైరన్పల్లి సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఇక జనగామలో కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నాలు ర్యాలీలు నిర్వహించారు. టిఆర్ఎస్ గవర్నమెంట్
ఇక ఇవాళ హుజూర్ నగర్ ఎన్నికల్లో భాగంగా చింతలపాలెం రోడ్ షోలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. జరిగిన అభివృద్ధి కానీ రాజకీయ పరిణామాలను కానీ అన్ని పార్టీలు కలిసి అభివృద్ధికి అండగా నిలబడడానికి, ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఉత్తమంగా పనిచేస్తే చెండాలకు ఎజెండాలకు అతీతంగా ఉత్తమన్నకు అండగా నిలబడతామని మీరు అందరూ మాట ఇచ్చిందని చెప్పి మీ ద్వారా నాకు అర్థమైంది. మరి ఇవాళ మల్రేటిగూడెంలో ఉన్న మిత్రుల నేను అడుగుతున్నా, పులిచింతల పక్కన పల్నాడు, ఈ పక్కన మనం, పల్నాటి పౌరుషం ఉన్న బిడ్డలు ఇచ్చిన మాట తప్పుతారా అని నేను అడుగుతున్నా. కృష్ణానది నీళ్లు తాగిన బిడ్డలు కృష్ణానది మీద ఒట్టేసి మాట ఇచ్చిన తర్వాత పల్నాటి పౌరుషం గల బిడ్డలు ఇవాళ మాట తప్పుతారా అని నేను అడుగుతున్నా. కుటుంబ సమానులైన తెలుగుదేశం పార్టీ సోదరులారా, సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరి రూది ఆడబిడ్డలే తుపాకులు చేత పట్టి విముక్తి కలిగించిన కమ్యూనిస్టు సోదరులారా, ఇవాళ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా కేసీఆర్ పంపించే మూటలకో ముఠాలకో మందు సీసలకో తాకట్టు పెడతామా, ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను మిత్రులందరిని అడుగుతున్నా. మిత్రులారా, ఈ ఊరు మండలమైన ఈ మల్రేటిగూడెం చౌరస్తాలో అంబేద్కర్ సాహెబ్ వచ్చినా, మీకు రోడ్డు వచ్చినా, నీళ్ళు వచ్చినా, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినా, ఈ ఊరికి కరెంట్ వచ్చినా, ఏదో పిల్లలకు పోలీసు నౌకర్లు వచ్చినా, ఉత్తమన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడే వచ్చింది కదా. అందరి ముందు హుజూర్ నగర్ కానీ మల్రేటిగూడెం కానీ పక్క ఊళ్ళో నన్ను తెచ్చేదా అని నేను అడుగుతున్నా. కోలాలకు పోతే ఎవరైనా గుర్తుపట్టేదా, సూర్యమైన సంతకపోతే ఎవరైనా అడిగేదా? మరి ఇవాళ హైదరాబాద్ గల్లీల్ని కాదు ఢిల్లీ వీధుల్లో కూడా మీ హుజూర్ నగర్ పేరు తీసుకొచ్చిన హుజూర్ నగర్ ప్రజల ఆత్మ గౌరవాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎలిగెత్తి చాటిన ఉత్తమలకు మీరు అండగా ఉంటారా ఉండరా అని నేను అడుగుతున్నా. ఇవాళ సానంపూడి సైదరేగా ఒకవేళ గెలిచింది అనుకో ఏం చేస్తారా? బావిలో ఉన్న ముసుక మాయం, అన్నదమ్ముల మధ్య పంచాయతీ పెట్టి భూములు మాయం, లిక్కర్ మత్తు షాపులు అంటే ఆయనవే, ఇట్లాంటి వాడు మనకి ఎమ్మెల్యే ఉంటాడా? అదే ఉత్తమన్న గెలిస్తే పద్మావతికి గెలిస్తే ఇవాళ పార్లమెంట్ లో మాట్లాడతారు, అసెంబ్లీలో మాట్లాడతారు, ఇవాళ మీ పులిచింతలో ఇంకా ముప్పు బాధితులకు 100 కోట్ల రూపాయలు రావాలి, వాటిని మాట్లాడి మంచిగా చెప్తే మంచిగా, లేకపోతే వంగబెట్టి దంచాలి. ఉత్తమంగా కావాలంటే మిమ్మల్ని అడుగుతున్నా, ఇవాళ మీ కష్టాలు తీరవడానికి అసెంబ్లీలో పద్మక్క మాట్లాడుతుంది, పార్లమెంట్ లో ఉత్తమన్న మాట్లాడతాడు, రాష్ట్రం మొత్తం ప్రగతి భవన్ లో పండుకున్న కేసీఆర్ ను పక్కన పల్లెం లేక నేను మాట్లాడతా. మీరు ఒక్క ఓటేస్తే మీకు పద్మక్క సేవ చేస్తుంది, ఉత్తమన్న సేవ చేస్తాడు, వారికి అండగా నేను నిలబడతా. సానంపూడి సైదిరెడ్డికి ఓటేస్తే ఆడే కాదు ఎత్తుపల్ల రాజేశ్వర రెడ్డి, 3 అడుగుల జగదీశ్వర రెడ్డి, అత్యవసర ఆత్మహత్య సుఖేందర్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి దోపిడీకి దండయాత్రకు మీ మీదకి వస్తారు. ఆ ముగ్గురు కావాలా, అభివృద్ధి చేసే మే ముగ్గురం కావాలా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీరందరూ అండగా ఉంటారు కదా,
ఉంది. ఇక ఇవాళ బీజేపీ పార్టీ తరఫున సూర్యాపేట బీజేపీ అభ్యర్థి కోట రామారావుకు మద్దతుగా కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. పెద్దలు కిషన్ రెడ్డి గారు మనతో వచ్చారు. వారు ఈ హుజూర్నగర్ ఎలక్షన్ లో మన డాక్టర్ కె రామారావు ఒక డాక్టరు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి ప్రజల సేవకు మోడీ గారు ఏదైతే మంచి పనులు చేస్తున్నారో వారి టికెట్ తీసుకొని గెలిచి మన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉందని చూపించడానికి మన రామారావు గారు మనతో ఓట్లు అడగటానికి వచ్చారు. అలాగే పెద్దలు సంకినేని వెంకటేశ్వరరావు గారు, చింతల రామచంద్రారెడ్డి గారు, ఇంకా ఇతర మన భాగ్యారెడ్డి గారు, ఇంకా ఇతర సీనియర్ బీజేపీ నాయకులు, మన హుజూర్నగర్ ప్రజలందరికీ కూడా నమస్కారం చెప్తూ రెండు విషయాలు చెప్పాలయ్యా. మీరందరూ ఈరోజు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు 21వ తేదీ ఈ యొక్క హుజూర్నగర్ లో ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలి, హుజూర్నగర్ ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా నిర్ణయించబోతా ఉన్నారు. నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఇక్కడ హుజూర్నగర్ లో ఎవరు గెలిస్తే హుజూర్నగర్కు లాభం జరుగుతుంది, ఎవరు గెలిస్తే తెలంగాణ రాష్ట్రానికి లాభం జరుగుతుంది, ఎవరు గెలిస్తే దేశానికి లాభం జరుగుతుందో ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థులను రంగంలో ఉన్నారు. ఒకటి మన పార్టీ తరఫున రామారావు గారు, టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా అభ్యర్థులు ఉన్నారు. కానీ గత శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కూడా మిర్యాల కూడా ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ గెలిచారు. తెలంగాణ ప్రజలు శాసనసభలో తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా ఉండి తెలంగాణ ప్రజల తరఫున, పేద ప్రజల తరఫున, ఉద్యోగస్తుల తరఫున, కార్మికుల తరఫున, అర్జన గిరిజన ప్రజల పక్షాన, బీసీల పక్షాన పోరాటం చెయ్యండి అని చెప్పి ఓటేసి గెలిపిస్తే ఎక్కడ పోయారని అడుగుతా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను, నీకు హుజూర్నగర్ లో ఓట్లాడేటువంటి నైతిక హక్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉందా అని అడుగుతా ఉన్నాను. నీ బొమ్మ పెట్టుకొని నేను ముఖ్యమంత్రి అయితే ప్రచారం చేసుకొని 19 మంది ఎమ్మెల్యేలను గెలిస్తే 14 నుంచి 15 మంది ఉత్తమ్ కుమార్ ని వదిలిపెట్టారు, కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టారు, ఓట్లేసినటువంటి ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఈరోజు వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ చేయగలిగిన సత్తా, టీఆర్ఎస్ పార్టీని ఓడించే సత్తా, తెలంగాణను అభివృద్ధి చేసే సత్తా ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు. ఇక్కడ కుటుంబం హుజూర్నగర్ లో కుటుంబం పెత్తనం చేస్తా ఉంది, భార్యాభర్తలు ఇక్కడ కుటుంబాలను పెత్తనం చేస్తా ఉన్నారు, భర్త పోతే భార్య, భార్య పోతే భర్త. అదే రకంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు పెద్దలు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు అదొక కుటుంబ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు, దొందు దొందే బొమ్మ పరుసు లాంటి పార్టీలే, తోడు దొంగల పార్టీలే, ఏ పార్టీ కోటేసినా వాళ్ళు కలిసేటువంటి వాళ్ళే. కాబట్టి ఈరోజు కేసీఆర్ నాయకత్వం కూడా ఈరోజు ఎంత నియంతృత్వంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణలో హక్కుల గురించి అడిగేటువంటి అధికారం లేదు. ఈరోజు ఉద్యోగస్తుల హక్కుల గురించి అడగొద్దు, విద్యార్థుల హక్కుల గురించి అడగొద్దు, లంబాడీల హక్కుల గురించి అడగొద్దు, గిరిజనుల హక్కుల గురించి అడగొద్దు, దళిత సోదరులు పోరాటం చేయొద్దు, నిరుద్యోగ యువకులు అడగొద్దు, ఆర్టీసీ కార్మికులు అడగొద్దు. ఈ ఇందుకోసమేనా మనం తెలంగాణ తెచ్చుకుంది, కేసీఆర్ కుటుంబం కోసం తెలంగాణ తెచ్చామా, మన భవిష్యత్తు కోసం తెలంగాణ తెచ్చుకుందామా ఆలోచన చేయాలి. కేసీఆర్ కుటుంబం ఈరోజు ఈ తెలంగాణను రాజ్యం చేస్తా ఉంది, పరిపాలిస్తలేదు రాజ్యం చేస్తా ఉంది. ఇది రాచరిక యుగం లాగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం చేస్తా ఉంది.
ఈ రాష్ట్రాన్ని ఈ రెండు కుటుంబాలు కూడా ఒకటి ఓవైసీ కుటుంబము రెండు కల్వకుట్ల కుటుంబము ఈ కుటుంబాలు కలిసి ఈరోజు తెలంగాణను శాసిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం అందరం అర్థం చేసుకోవాలి ఈరోజు 5 సంవత్సరాలు కావాలి. ఇక ఇది ఇవాళ షార్ట్ బులెటిన్. మరో షార్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.